హాయ్, నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూస్తే ఏమనిపించిందంటే, శివను చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది, దురదృష్టం వెంటాడుతుందేమో అనిపించింది. ఎందుకంటే అంత కష్టపడి ఊపిరి ఆగిపోద్దేమో అన్నంత మాదిరిగా అంత కష్టపడి ఆడి గెలుచుకునే టాస్క్ తీరా తన ఫ్రెండ్ కోసం త్యాగం చేసేటప్పుడు పెద్ద ఇష్యూ అయింది. దాని గురించి అది వన్ బై వన్ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు అక్కడ ఎవరు ఏంటి, అట్లా ఎవరు ట్రిగ్గర్ అయ్యారు ఏంటి అనేది కూడా చెప్పుకుందాం. అట్లాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, శివకి ఎంత బ్యాడ్ లక్ అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ శివ ఫస్ట్ టాస్క్ గెలిచాడు, ఆ బాక్స్ అయితే సంపాదించుకున్నాడు. రెండో టాస్క్ గెలిచాడు, ఫస్ట్ ప్లేస్లోనికి వచ్చాడు. ఓకే, ఈ రెండో టాస్క్ ఒకవేళ శివ ఓడిపోయి ఉండి ఉంటే, వేరే ఎవరో ఒకరు గెలుచుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోకి వస్తారు. అప్పుడు శివ తర్వాత ప్లేస్లో ఉంటాడు కనుక అతను స్వాప్ చేసుకొని, ఆ బాక్స్ ప్రకారంగా స్వాప్ చేసుకునే అవకాశం వచ్చింది కనుక స్వాప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో నేరుగా ఏమది ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్గా బాబా భాస్కర్ అండ్ అనిల్తో పాటు ఈయన కూడా రేసులో ఉండేవాడు. కానీ దురదృష్టం ఏంటంటే, రెండు టాస్కులు గెలవడం వల్ల బ్యాడ్ లక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు గెలవడంతో ఆ బాక్స్ స్వాప్ అనేది ఆ రెండో టాస్క్లో అక్కడ పాయింట్ ఆయనకే వచ్చింది, స్వాప్ ఆయనకే వచ్చింది. ఈ రెండోది గెలవకపోతే రెండో ప్లేస్లో ఉండేవాడు ఫస్ట్ గెలిచిన ఆ బాక్స్ ద్వారా వచ్చిన స్వాప్తో ఆ ఫస్ట్ ప్లేస్లో ఉండేవారితో ఖచ్చితంగా స్వాప్ చేసుకుని ఫస్ట్ ప్లేస్లోకి నేరుగా ఏమది వాళ్ళిద్దరితో పాటు ఈయన కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటెండర్గా వెళ్ళిపోయి ఉండేవాడు. ఇట్లా నిజంగా పాప ఆయన బ్యాడ్ లక్ అనిపించింది. అట్లాగే నిన్నమైంది నటరాజ్ మాస్టర్ కూడా ఒక టాస్క్ గెలిచాడు, రెండో ప్లేస్లో ఉండేవాడు అప్పటికి. అట్లాగే అనిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రెండోది నటరాజ్ మాస్టర్ ఓడిపోయాడు. నిన్న నటరాజ్ మాస్టర్కి ప్లస్ వచ్చి ఉండుంటే వేరేలా ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, రెండో ప్లేస్ నుంచి అనిల్ కూడా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ ఏమో ఒక స్టెప్ బ్యాక్కి అనడంతో ఏక మూడో ప్లేస్కి వెళ్ళిపోయాడు. చాలా ఫీల్ అవుతాడు, అందుకే లాస్ట్లో కూడా అంటాడు ఫిజికల్ టాస్క్లు ఇవ్వండి బిగ్ బాస్, చించబడేస్తా. బట్ ఎట్లా అంటే, ఈ టాస్క్లు వద్దు, బాక్స్లు స్వాప్లు ఇవ్వద్దు, మన వల్ల కాదు, ఈ మైండ్ గేమ్ మన వల్ల కాదు, అదృష్టానికి పరీక్షలు నా వల్ల కాదు. సో అట్లాంటిది ఇవ్వండి అనే మాదిరిగా ఆయన కూడా ఫీల్ అవుతాడు. అట్లాగే బాబా భాస్కర్ కూడా ఫస్ట్ టాస్క్ గెలిచాడు, అబ్బాయి ఏమది సౌండ్స్ ఫోకస్ తన సౌండ్స్ అని చెప్పేసి బాక్స్ గెలిచాడు. రెండో టాస్క్ బాక్స్లో బాల్స్ వేసే దాంట్లో అఖిల్ లీడ్లో ఉన్నాడు, ఆయన గెలిచాడు కనుక. సో బాబా భాస్కర్ కూడా ఒక టాస్క్ గెలిచి ఒక టాస్క్ ఓడిపోవడం ఇట్టా జరిగింది. బట్ నటరాజ్ మాస్టర్కి బాబా భాస్కర్కి ఒకటి గెలిచారు ఒకటి ఓడారు, అట్లా అయ్యింది. బట్ శివకి దురదృష్టం ఏంటంటే, రెండు గెలవడం వల్ల ఎట్లా అయిపోయింది, లేదంటే ఖచ్చితంగా రెండో టాస్క్ ఆయన ఒకవేళ ఓడిపోయి ఉంటుంటే బెటర్ నాకు అనిపించదు. ఓడిపోయి ఉంటుంటే రెండో ప్లేస్లో ఉంటాడు కాబట్టి వేరే ఎవరైనా గెలిచి ఉంటే అప్పటికే గెలుచుకున్న బాక్స్ ఆయన చేతిలో ఉంది కాబట్టి స్వాప్ అన్నారు కదా అబ్బాయ కొడుతు కుంభస్థలం వంటిది. అప్పుడు ఎవరిది మెహబూబ్ అండ్ సోహెల్ వాళ్ళు రాత్రి అంతా కష్టపడి తెస్తే సింగిల్ షాట్తో కొడేసింది కదా ఎవరు సుజాత, స్వాప్ చేసుకోవాలని సరే మొత్తం కాయిన్స్ అన్ని ఎత్తికెళ్ళిపోతే పాప వీళ్ళు బిక్క మొహం వేసుకున్నారు, ఓరు భగవంతుడు ఎట్లా అయిపోయింది లేదని మాదిరిగా. సో అందుకే కొన్ని సార్లు ఏంటంటే, ఎగ్జాంపుల్ కూడా ఒక యాడ్ కూడా ఉంటుంది కదా, ఫైవ్ స్టార్ ఏదో చాక్లెట్ యాడ్, ఆ అబ్బాయి తింటా ఉంటా ఒక పెద్ద ఆవిడ సాయం అడుగుతుంది, బాబు కాస్త పడింది కాస్త తీసిపెట్టవంటే అసలు నేనేంది నీకు సాయం చేసేదని మాదిరి ఒక లుక్ ఇచ్చి ఆయన పట్టించుకోకుండా చాక్లెట్ తింటా ఉంటే ఈలోగా ఆవిడ జస్ట్ సరే మన పని మనమే చేసుకుందాం అన్న మాదిరిగా ముందుకు పోయి అదేదో తీసుకునేలాగా పైనుంచి పూలకుండియో సోఫా ఏదో సంథింగ్ పడుద్ది, పడేసరికి అమ్మయ్య భగవంతుడా ఉన్నావా, ఒక్కొక్కసారి సాయం చేయకపోవడం కూడా మంచిదే, దేవుడిలా కనిపించవని మాదిరిగా అదృష్టం అనిపిస్తుంది. అలాగా ఒక్కోసారి టాస్క్ గెలవకపోయినా సరే అదృష్టం అనేది ఉంటుంది. అయితే శివకి ఇది ఇప్పుడు తెలియదు, ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయినాక బయటికి వెళ్ళిపోయి చూస్తారు కదా, అప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఒకసారి రివీల్ చేసుకుంటే వాళ్ళు అప్పుడైతే ఖచ్చితంగా అర్థమైంది. అయితే మీకు కూడా ఎట్లాగా ఎవరికైనా అనిపించింది, నేను చెప్పిన మాదిరిగా మీకు కూడా థాట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎస్, మాకు కూడా ఎట్లాగే అనిపించింది కంపేర్ చేసుకుంటా అని చెప్పేసి ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఏమనిపించింది అనేది కూడా. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకేంటి, స్టార్టింగ్ వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు అనిల్ శివ బిందు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఏమని నటరాజ్ మాస్టర్ గురించి ఏమంటాడంటే, అక్కడ అనిల్ కూడా వాళ్ళ డిస్కషన్లో ఏంటి నిన్న క్లీన్ స్వీప్ చేసేసారు నటరాజ్ మాస్టర్ అనే బిందు అంటే, ముందు వెనక ఆలోచించకుండా ఆడాడు, అలా ఆడితే మనం కూడా వెళ్ళిపోవచ్చు ముందుకు అని చెప్పి అనిల్ అంటాడు. అట్లాగే శివ కూడా ఆలోచించకుండా వెళ్తే ఆయనకే డ్యామేజ్ అవుద్దని, బిందు కూడా ఎట్టా చూస్తున్నాడు ఏదో బుల్ ఫైట్ పొట్టలతో డీ కొట్టినట్టు అనేది మాట్లాడుకుంటారు. ఇది ఎగ్జాక్ట్గా నిన్న మనం కూడా అనుకునేది సేమ్, అనిల్ అఖిల్ నా శివ వీళ్ళందరూ కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా కనుక వీళ్ళు కూడా ఆయన మాదిరిగా దూకుడికి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతారు, డ్యామేజ్ కూడా అవుద్ది. ఎట్ట రెండు రకాలు కూడా అవుద్ది ఇక్కడ శివ అన్నట్టుగా, ఒకటి ఫిజికల్గా ఆయనకి హౌస్మేట్స్ డీ కొట్టుకుని దెబ్బలు తగిలితే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వల్ల మిగతా వాళ్ళకి తగిలినట్టుగా అట్ట కూడా అయింది. అట్టగా ఆడియన్స్లో కూడా ఏంది ఎట్లా దూసుకుపోతావు అన్నాడు వెనక ముందు చూడకుండా అనిల్ అన్నట్టుగా, వెనక ముందు చూడకుండా ఎట్టా వెళ్ళిపోతున్నాడు, ఇలా రెండు రకాలుగా డ్యామేజ్ అయ్యింది నిన్న మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు కూడా ఈరోజు అయితే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత బాబా భాస్కర్ కూడా నటరాజ్ ఫీల్ అయ్యాడు అని చెప్పి అఖిల్తో చెప్తాడు, ఎందుకు ఏంటంటే ఆ గేమ్లో డిస్ట్రాక్షన్ చేశాడు కదా దానికోసం. వాస్తవానికి అక్కడ అఖిల్ తప్పేముంది, ఆయన అదే చెప్తాడు. అయితే అఖిల్ గురించి చెప్పొచ్చేది ఏంటంటే,
చాలా 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 బాగా నచ్చారు నాకు ఈ ఎపిసోడ్లో. చాలా ఒక పెద్దరిక మాదిరిగా, నేను నా పార్షల్ ఉన్న ఫ్రెండ్స్ గతంలో మాదిరిగా లేడు, కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు, చాలా నచ్చుతూ ఉన్నాడు. లాస్ట్లో బిందు శివ విషయంలో కూడా ఒక స్టాండ్ తీసుకుని వచ్చి చెప్పడం, ఏ ఊరుకు అనే మాదిరిగా ఒక స్టాండ్ తీసుకుని చెప్పడం కానీ, ఇక్కడ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాను, ఎమోషనల్గా మాటలు మీరు స్టార్ట్ చేశారు, చేయి చేయి నన్ను పడిపోయినా పర్లేదు, నటరాజు మాస్టర్తో ఉండే ఇబ్బంది ఇది. ఒక గేమ్ని గేమ్లాగా, టాస్క్ని టాస్క్లాగా చూడకుండా పర్సనల్గా ఫీల్ అయిపోయి ఆ సెంటిమెంటు ఎమోషన్ ఇవన్నీ తెచ్చి డ్రిల్లింగ్ చేసే పరిస్థితి చేస్తాడు. అంత ఎందుకు తీసుకుంటాడో అర్థం కావట్లేదు. నాకు నచ్చలేదు వరస్ట్ అన్నా బిహేవియర్ వరస్ట్ అంటే, మరి అఖిల్ కూడా అక్కడ నన్ను తీసి పడేస్తారు మాస్టర్, నేను ఓకే డన్ అని వెళ్ళిపోయింది తప్ప ఆ చేయి చేయి నన్నే తీసి పడేసాను నేనే ఫీల్ అవ్వలేదు కదా. ఎనీవే మీరు హర్ట్ అయ్యాను అన్నారు కాబట్టి, ఫీల్ అయ్యాను అన్నారు కాబట్టి సారీ సరే కథం అని చెప్పి ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ చేసి పడేసాడు. ఇంకా నటరాజ్ మాస్టర్కి చెప్పినా అర్థం కాదు అనుకున్నాడేమో, కానీ ఓకే మీరు ఫీల్ అయ్యారు కదా, నేనైతే అవ్వాలని అంత ఆట నుంచి పక్కన పడేసిన, బట్ నేను టాస్క్లో భాగంగా చేసిన దానికి మీరు ఫీల్ అయ్యారా, సరేనా ఓకేనా, వరస్ట్ బిహేవియర్ అనేది ఫీల్ అయ్యారు, ఓకే సరే సారీ అంతే, ఇష్యూ భలే క్లోజ్ చేశారు. ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ లేకుండా పంచాయతీ అక్కడికి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఏంది, మిత్ర శివ అందంగా ఉన్నానంటే ఆయన ఒకటి అడిగి ఇప్పుడు పది చెప్పి ఫన్ అయితే క్రియేట్ చేసినా, బాగున్నావు నవ్వుతో బాగున్నావు బొగ్గులు వస్తే బాగుంటాయి రోజు రోజుకి అందం పెరుగుతుంది అంటూ సరదాగా ఫన్ అయితే క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకా రవి వస్తాడు, ఊరమాస్ స్టెప్పులతో ఫుల్ జోష్తో హై ఎనర్జీతో వచ్చాడు, డ్యాన్సులు చేసుకుంటూ మంచి జోష్ అయితే తెచ్చాడు హౌస్లో కనిపించింది. ఎనర్జెటిక్గా వచ్చి ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ చేసి అందరినీ రీఛార్జ్ చేసి పడేశాడు. ఎంత అందరిని కూడా ఉన్నంతసేపట్లో కూడా టాస్క్లు కూడా సరదాగా ఆడించి కూడా మానసు వెళ్ళలాగా మొత్తానికి రీఫ్రెష్ అయిపోయే మాదిరిగా చేసేసాడు. నటరాజ్ మాస్టర్కి వస్తా పంచు, ఏం సార్ నిల్చుండు సార్, అందరూ వచ్చినప్పుడు డ్యాన్సులతో హగ్గేస్తారు, మన యాంకర్లు అంటే నచ్చది అని ఆయనకు పంచి ఇచ్చాడు. అట్టగే అఖిల్కి వీడెందుకు వచ్చాడు అన్నట్టుగా చూస్తా ఏంది రా అని మాదిరి గంటలు. అట్టగే టాస్క్లు స్కిట్లు అవి చేయించేటప్పుడు అర్జున్ రెడ్డి సీన్ చేద్దామంటే ఈయన శివ పిల్లో బెడ్షీట్ తేవడం, తర్వాత అనిల్ మిత్ర నటరాజ్ వీళ్ళంతా ఫన్నీ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నాలుగు టీంలు, అఖిల్ బిందు నటరాజు శివ బాబు భాస్కర్ హర్యానా అశు మిత్ర, నాలుగు టీంలుగా ఉండి లాస్ట్ సీజన్లో ఆడిన మాదిరిగా బకెట్ హాఫ్ ఆఫ్ బకెట్లు పట్టుకొని ఏదైనా ఐటెం ఆయన చెప్తే టిష్యూ పేపర్స్ తిండంటే చేతులు తాకకుండా నోటితో ఆ బకెట్లో వేసి ఆ బకెట్లోంచి తెచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన వేరే బాస్కెట్లో వేయాలి. అయితే ఇక్కడ అందరూ కూడా రూల్స్ బ్రేక్ చేసేసి ఏదో సరదాగా ఆడేశారు, తీవ్రంగా ప్రయత్నించారు, కింద మీద పడ్డారు, అలిసిపోయి ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు, కానీ మ్యాక్సిమం టచ్ చేసేసి ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఆడలే, ప్రాపర్గా రూల్స్ ఫాలో అయితే ఆడలే. ఫైనల్గా ఏంటంటే శివ అండ్ నటరాజ్ గెలుస్తారు కదా. ఇక్కడ హౌస్ మేట్స్ జడ్జిమెంట్ ప్రకారం ఎవరికి మీ ఇద్దరిలో ఎవరికి ఒకరికి స్వాప్ ఎవరు తీసుకుంటారు బాక్స్ అనేటప్పుడు అఖిల్ అశు వీళ్ళందరూ ఏంటంటే శివ నిన్న నా వల్ల కదా నీ గేమ్ డిస్ట్రాక్ట్ అయిందని చెప్పి అశు స్టాండ్ తీసుకుంది, వెరీ గుడ్ బెటర్. అట్లాగే అఖిల్ కూడా నిన్న ఎటు నటరాజుకి వచ్చింది కదా, ఈరోజు శివ అదృష్టం ఎట్టా ఉందో చూద్దామని ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. అట్లాగే శివకు ప్రధానంగా బాబా భాస్కర్ మిత్ర తప్ప మిగతా వాళ్ళిద్దరు నటరాజ్ మాస్టర్కి సపోర్ట్ చేస్తే మిగతా అందరూ కూడా శివకే సపోర్ట్ చేస్తారు. అట్టగా బాబా భాస్కర్ అన్నాడు ఎటు గెలుస్తారు కదా, వాడే ఉన్నాడు కదా ఇటుకి, మారల్గా కూడా కొద్దిగా సపోర్ట్ ఉన్న ధైర్యం లేకపోతే అందరూ అటే వెళ్ళిపోయిన వల్ల నటరాజ్ ఏమైపోతాడు, అసలే తీసుకున్నాడని మాదిరిగా ఉండాలి నటరాజ్ మాస్టర్ అయితే ఫీల్ అయిపోతాడు బాబా అలాంటి విషయాలు చిన్న చిన్న వాటికి కూడా. అయితే ఫైనల్గా శివకి అయితే బాక్స్ అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఏంది, రవి హౌస్ మేట్స్ గురించి ఇన్పుట్స్ అయితే ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఎలా ఉంది ఏంటని అడిగితే బయట ఏం జరుగుతుందో అని ఆలోచించకుండా ఒక ఇద్దరు అయితే ఆడుతున్నారని చెప్పాడు. ఆ ఇద్దరు ఎవరు మీ దృష్టి అనిపించింది అయితే కామెంట్ చేయండి. నేను ఓవరాల్గా ఆలోచిస్తే అందరూ ఆలోచించి స్ట్రాటజీస్తో బయట లోపల క్యాల్కులేషన్స్ వేసుకుని వాళ్ళ ఫ్లో లెవెల్ వెళ్తున్నారు. అట్లా బయట ఏం జరుగుతుందని ఆలోచించకుండా ఆడుతున్న వాళ్ళు నా దృష్టిలో నాకు అనిపించింది ఏమంటే అనిల్ బిందు ఏమో అనిపించింది. మరి మీ దృష్టిలో ఎవరు అనిపించింది రేపు ఎవరు నా ఉద్దేశించి అన్నాడని కూడా కామెంట్ చేయండి. అట్టగే కొందరు ఏమంటే ఇది చేస్తే బ్యాడ్ అవుతామేమో అది చేస్తే బ్యాడ్ అయిద్దేమో, ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న జెన్యున్ అని తెలుస్తుంది వీడు జెన్యున్ రని, బట్ అట్ట ఆడట్లేదని కూడా ఫీడ్బ్యాక్ చెప్తాడు. ఇంకా నటరాజ్ మాస్టర్ దూకాలి ఏదైతే అవ్వాల్సిందో దూకాల్సిందనే మాదిరి అట్లా వెళ్ళిపోతాడు. శివ కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ తప్పులు చేసినాడు, బట్ తప్పుల్లో అన్నీ వెంటనే సారీలతో ఫటాఫట్ క్లియర్ చేసుకుని ఎక్కువసేపు పెట్టుకోవట్లే బ్యాక్ పంత పెట్టుకోకుండా బ్యాగేజ్ క్యారీ చేసుకోకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తున్నాడు లీవ్ ఇట్ అని మాదిరిగా. సో వెరీ గుడ్ ఆయన కూడా చెప్తాడు. అట్లాగే అనిల్ బిందు అనేసరికి నామినేషన్లో మీ ఇద్దరు దట్ ఈజ్ ఇది కదా మాకు కావాలని మాదిరిగా మాకు అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరి గురించి కూడా అంతేకాదు ఈ సీజన్లో ప్రధానంగా అఖిల్ వర్సెస్ బిందు వీళ్ళిద్దరు నామినేషన్స్ ఎట్టా ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు కనుక హైప్ వచ్చింది అట్లా చెప్పడం. అట్లాగే హర్యానా ఏంటి అని కంపేర్ చేస్తున్నారు, బట్ జెన్యున్ ఫాలోవర్స్ నీకైతే నేను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు పాజిటివ్ అని చెప్తాడు. అట్లాగే అనిల్ హ్యాండ్సమ్ బాయ్ అంటే అనిల్ అంటాడు, ఇది కాదు గేమ్ గురించి చెప్పాలంటే గేమా ఏమైనా ఉందా
అలా అంటాడు. ఫిజికల్ టాస్క్ అయితే కరెక్ట్గా చేస్తావు కానీ ఓడిపోయిన కథం అయిపోయింది లేని మాదిరి కూర్చుంటావని. అట్లాగే బిందు గురించి కూడా ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో కూడా చాలా చెప్పాడు ఆయన. ఏం చెప్తాడంటే సెన్సేషను బయటకు వచ్చాక నీకు తెలుస్తుంది, వేరే క్రేజ్ వేరే లెవెల్, పాయింట్స్ ఎట్లా మాట్లాడుతావు, ప్రాపర్ పాయింట్స్ ఎట్లా పడుతుకుంటావు, స్ట్రాటజీస్ కానీ టాస్క్లో కానీ గేమ్లో కానీ ఏంటి అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఆడతావు, ఏమి లేకుండా ఆడాలి అనే మాదిరిగానే చాలా పాజిటివ్గా అయితే ఆమెకు చెప్పాడు. బహుశా మామూలుగా అయితే ఇంతగా డైరెక్ట్ చెప్పరు, ఆల్మోస్ట్ రవి డైరెక్టే చెప్పేశాడు. ఇంకా సెన్సేషను బయటకు వచ్చాక నీకు తెలుస్తుంది, వేరే క్రేజ్ అసలు పాయింట్స్ మాట్లాడుతున్నాయని చెప్పి ఫుల్గా హైప్ అయితే ఇచ్చాడు. ఇంక ఉన్నది ఉన్నట్టు చెప్పేసినాడు బయట వాస్తవ పరిస్థితి ఏందనేది. అది వాళ్ళకు కూడా అర్థమైంది, అందరూ కూడా ఇంతగా ఆశ్చర్యంగా చూస్తారు అవునా అనే మాదిరి. అట్లాగే అశుకి బయట గురించి ఆలోచించుకో, నీ ప్లస్లు ఏంటి, ఆ అలుగుడు ఏంది, మెయిన్ అదే కదా అమ్మాయికి సీజన్లో. అశు ఫస్ట్లో అంత విసిగించే మాదిరిగా ఉండేది, అలగడం 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 అలగడం. సో మళ్ళీ ఇట్టా బొంగ మీద పెట్టుకుని బిగించుకుని కూర్చోడైందని వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేసాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ని కొంత లిమిటెడ్ చేయడం, ఫన్ అయితే బాగా జనరేట్ చేశాడు. అట్లాగే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా ఆడించాడు. మనకి ఎపిసోడ్లో కొన్ని చూపించారు, ఏంది నటరాజ్ మాస్టర్ హమీద వెళ్ళిపోయిన హమీదాకి అనిల్కి ఉన్న మదర్ సన్ సెంటిమెంటు, ఆ రిలేషను, ఎమోషను రియలా ఫేకా, ఇప్పటికే నీకు ఇదే డౌటు. హమీద వెళ్ళిపోయి తన ఆట అయిపోయింది, తన ఇంటికి వెళ్ళిపోయింది, తన ప్రపంచంలో తను ఉంది. అయినా సరే ఇంకా హమీద చుట్టూ ఈయన ఆలోచనలు అవుట్ అయిపోయిన వాళ్ళ గురించి కూడా అవసరమా మాస్టర్, వాళ్ళ రిలేషన్ ఏంటి మరి. ఈయన కూడా మొన్న అన్నాడు కదా అనిల్కి మీ ఫాదర్ని చూస్తావని, తప్పు కదా ఒకరి ఎమోషన్ గురించి అది స్టేటస్ అయితే అవ్వచ్చేమో, ఎందుకు ఇంకా అనవసరం, అది క్యారీ చేయాల్సిన అవసరం లేదనిపించింది. బట్ ఇంకా వదలట్లు ఆమె చుట్టిన ఆలోచనలు థాట్స్ అయినాను, పాపం మనసులో పెట్టుకుంటాడు అంత ఈజీగా వదలడు. తర్వాత ఏంది అరియా నాకు ఏమడితే ట్రూత్ ఆర్ గేమ్లో శివకి కావాలనే క్రియేట్ చేస్తామని, ఇంటర్వ్యూలో వ్యూస్ కోసం గెస్టులతో మాట్లాడుకున్నది చేస్తాం అంటే ప్రొఫెషనల్ గురించి కొన్ని కొన్ని ఉంటాయిలే, ఒక 10% అయితే ఇట్లా హైప్ కోసం సెన్సేషన్ కోసం చేస్తానని చెప్తుంది. అట్టగా మనకి ఎపిసోడ్లో చూపలేదు కానీ లైవ్లో కూడా చూపింది ఏంటంటే బిందుకు కూడా ట్రూత్ అడగమనేటప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆవిడైతే చెప్పింది. తన కెరీర్ స్టార్టింగ్లో ఒక పెద్ద యాడ్ కోసం, ఆ యాడ్ ఫిల్మ్ తలకు డైరెక్టర్ కూడా చాలా పెద్ద అయినా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయంటే తనేమో బడ్జెట్ గురించి అనుకుందంట. అడ్జస్ట్మెంట్లు అంటున్నారంటే బడ్జెట్ ఏదైనా దాని గురించి సంబంధించి ఉండదు అనుకుందంట. బట్ తర్వాత తెలిసేసరికి చాలా షాక్ అయ్యాను, నా కెరీర్ స్టార్టింగ్లోనే ఎట్లాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేస్తాను అనుకోలే, రియల్ షాక్ అని చెప్పి ట్రూత్ ఆర్ గేమ్లో ఆవిడైతే, ట్రూత్ ఆర్ డేర్లో ఆ గేమ్లో ఆవిడైతే చెప్పింది. ఇక నెక్స్ట్ వన్ మూడో ఛాలెంజు, ఇదైతే రోప్స్ చుట్టూ ఉంటాయి కదా అడ్డంగా, వాటి నుంచి ఒంటికి చుట్టుకోలేదు, చేతులతో టచ్ చేయకూడదు. ఆ రోప్స్ ఒంటికి చుట్టుకున్నాక వేరే పోలికి చుట్టాలి, మళ్ళీ చేతులతో టచ్ చేయకూడదు. చెమట్లు కక్కారు ఒక్కొక్కరు, చాలా కష్టపడ్డారు పాప. ఆ రోలింగ్ ఏదైతే ఉందో ఆ చుట్టిన పోల్స్ వాటి చుట్టూ పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరగడం తిరగడం తిరగడం, ఏదో చెరుకు మిషన్ తిప్పినట్టుగా తిప్పి పడేశారు. ఆ టాస్క్ పరంగా చాలా కష్టపడ్డారు, చెమట్లు చిందించారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయిపోయిందా, మళ్ళీ వెళ్ళి అది చుట్టూ తిరగాలి, మొత్తానికి ఎట్లా తిరగాలి ఇట్లా తిరగాలి, టేబుల్ ఫ్యాన్ లాగా తిరగాల్సి వచ్చింది, సీలింగ్ ఫ్యాన్ లాగా తిరగాల్సి వచ్చింది. తిరిగి 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 అలిసిపోయారు పాపం, ఆయాసం వచ్చి రూపుతో ఊపిరి ఆగిపోద్దాం అనిపించింది. అక్కడ శివ అఖిల్ వాళ్ళందరిని చూస్తే బాబా భాస్కర్ కానీ హరియానా కానీ ఎవరు ఒకరు ఇద్దరని కాదు పాపం, అందరూ చాలా కష్టపడ్డారు, అంత కష్టపడి ఆడారు. ఫస్ట్ ఫైనల్ అయితే శివ, ఫస్ట్ ఆయనైతే టాస్క్ ముగిస్తాడు, అట్టగే సెకండ్ ఏమో అఖిల్ ముగిస్తాడు. ఇక్కడ శివ అయితే విన్ అవుతాడు. మిస్టరీ బాక్స్ ఎవరి కోసం వాడుకుంటాడు బిగ్ బాస్ ఇక్కడ అడిగితే తన కోసం అంటాడు, మంచి అయినా చెడు అయినా నా కోసమే యూజ్ చేసుకుంటానని. అట్టగే ఇక్కడ తర్వాత ఏంది బాబా భాస్కర్ అనిల్ ఆల్రెడీ కంటెండర్స్ కనుక టిక్ మార్క్తో వాళ్ళు ఉన్నారు కనుక శివకైతే ఈ టాస్క్ కూడా విన్ అయినందువల్ల ఒక పాయింట్ వస్తుంది, మిగిలిన అందరూ కూడా జీరోతో ఉంటారు ఇక్కడ. అప్పుడేమైంది శివ మళ్ళీ ఈ మిస్టరీ బాక్స్లో ఓపెన్ చేసేటప్పుడు స్వాప్ విత్ వన్ స్వాప్ విత్ ఏమంటారు స్వాప్ ర్యాంక్ విత్ వన్ పర్సన్, ఎస్ ఒక పర్సన్తో స్వాప్ చేసుకోమని అంటారు. ఓకే అది వస్తుంది ఆ బాక్స్ ద్వారా. ఇక్కడ ఏం చేస్తారని శివ, సరే ఇంకేం చేద్దామని చెప్పి బిందుతో అయితే బిందు నీకోసం స్టాండ్ తీసుకుంటున్నా తీసుకో అని చెప్పేసి అంటాడు. ఈ సిచ్యువేషన్ కోసమే అందరూ చూస్తున్నారు అనుకుంటా. అయితే మిస్టరీ బాక్స్ వల్ల స్వాప్ చేసుకోవాలి 1% అనేటప్పుడు బిందు కోసం ఇద్దామని తీసుకో అంటాడు. 3 రోజుల నుంచి జీరోలో ఉన్నావు తీసుకో పండగ చేసుకో అంటే బిందు ఇక్కడ అంతవరకు పాజిటివ్గా తీసుకుంటుంది, థ్యాంక్ యూ అంటుంది, హగ్ వేస్తుంది, స్మైల్ వేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. అట్టగే శివ విన్ అయినప్పుడు కూడా అంత కష్టపడి అయినప్పుడు కూడా ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు కూడా హగ్ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, కాంగ్రాట్స్ కూడా చెప్పుద్ది. అట్టగే ఇక్కడ మళ్ళీ శివ ఏమంటాడు, కెప్టెన్ ఎలాగో అవ్వలేదు ఈ బ్యాడ్జ్నే, ఈ ఏదైతే గోల్డెన్ టిక్ వస్తుంది కదా దాన్ని కెప్టెన్ బ్యాడ్జ్గా కూడా ఫీల్ అవ్వు, ఆ గోల్డెన్ టిక్ ఎంజాయ్ చేయి అంటాడు.
అదేంటి అలాగ అంటున్నాం అని అక్కడ ఆవిడంటే పక్కన ఉన్న వాళ్ళని ఎంజాయ్ చేయాలి కదా, మరి నేనేం చేసేది, ఎంజాయ్ చెయ్యి అంటాడు. అక్కడ అత్తగే అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ అక్కడ ఏమంటాడు, అఖిల్, అషు, నా మాస్టర్ అందరూ ఆడుతున్నారు, 3 రోజుల నుంచి నేను చూస్తున్నా, జీరోలో ఉన్నావు, నామినేషన్లో కూడా ఉన్నావు, సో ఎంజాయ్ చేయి. పైన టిక్ వస్తుంది, ఎంజాయ్ చేయి, వేరే లెవెల్ ఉంటుంది ఆ టిక్ వచ్చేటప్పుడు, నేను మళ్ళీ ఆడుకుని వచ్చేస్తానంటే బిందు ఇక్కడ ఏమంటుందంటే, అంటే నేను ఆడట్లేదు నేస్తున్నావా అంటే, అషు వెంటనే అదే డౌట్ వచ్చిందని చెప్పి అషు కూడా వచ్చి బిందు పక్కన కూర్చొని చేయి వేస్తుంది. ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయింది బిందు. ఎక్కడ అయిపోయిందంటే శివ అక్కడ అన్నాడంటే ఆయన తప్పేమీ మాట్లాడలే, ఆయన ఊపిరి ఆగిపోద్దేమో అని మాదిరిగా కష్టపడ్డాడు. ఒళ్ళంతా చెమట్లు పట్టేసి ఆయాసం వచ్చేసి రొప్పుతూ ఆఖరికి ఈ బ్యాడ్జ్ ఇది ఇచ్చేటప్పుడు కూడా, ఈ కార్డు ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి ఇంకా ఆయాసం వస్తూనే ఉంది. అలా అలాగ అలసిపోతూ అలసిపోతూ అలసి అలసట కూడా తీరలా, అంతలో ఆయాస పడుతూనే వచ్చాడు. చాలా కష్టపడి అయితే ఆడాడు ఆయన, అంత కష్టపడి తన కోసం తను ఆడుకున్నది వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఏదో ఒక మాట ఒక ఫ్లోలో వచ్చిందో తప్ప ఆయన ఇంటెన్షన్ అయితే అది కాదు. నిజంగా ప్రేమతోనే, అభిమానంతోనే, ఫ్రెండ్ అని ఒక రెస్పెక్ట్తోనే ఆవిడకి ఇద్దామనే ఉంది. వేరే ఆప్షన్ కూడా ఆయనకి అన్నట్టుగా, మన నటరాజ మాస్టర్ లాస్ట్లో అన్నట్టుగా వేరే ఎవరికి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. సో ఆయన ఇచ్చింది కూడా ఒక రెస్పెక్ట్తోనే ఇచ్చాడు, ఫ్రెండ్ అయిన గౌరవంతోనే అభిమానంతోనే ఇచ్చాడు. కానీ ఉద్దేశం కూడా మాట ఏంటంటే, అంత కష్టపడి ఆడుకొని వచ్చాడు, ఒకరికి ఇవ్వాలంటే ఎక్కడో పిండేసినట్టే, ఎంత కష్టపడి వచ్చింది ఇవ్వాలా, సరే మరి మనకు కాదనప్పుడు వేరే ఒకరికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాక తప్పదులే ఇచ్చింది అది మన ఫ్రెండ్కి ఇద్దాం, సరే తీసుకో, నామినేషన్ కూడా సేవ్ అయిపో, ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకో, ఎంజాయ్ చేయని మాదిరిగా అన్నాడు తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. కానీ బిందు ఎక్కడ ట్రిగ్గర్ అయిపోయింది, ఇక్కడ అఖిల్ ఆడుతున్నాడు, మాస్టర్ ఆడతాడు, అషు ఆడుతుంది, బట్ నువ్వు మాత్రం 3 రోజుల నుంచి వస్తున్నా, జీరో దగ్గర ఉన్నామని దగ్గర అక్కడ ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి సీజన్లో బిందు ఫీల్ అయ్యింది అక్కడే, నేను ఆడట్లేదా, నేను ఆడుతున్నాను కదా, నా ఆట మీకు కనబడట్లేదా, ఒక మీరు ఆడింది నా ఆట, మీరు గ్రూప్గా ఆడుతారు, నేను కూడా ఆడుతున్నాను కదా అని ఒక ఫ్లోలో ఉంది. ఎవరైనా సరే ఆవిడ విషయంలో మీ ఆట కనిపించట్లా, నీ ఆట కనిపించట్లా, ప్రధానంగా హమీదత్త టాస్క్ ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో అలాంటప్పుడు మళ్ళీ నువ్వు కూడా అట్లాగే అంటున్నావా, ప్రధానంగా అషు కూడా ఆడుతుంది అన్నావా అన్నప్పుడు అషు కూడా మళ్ళీ అదే డౌట్ వచ్చిందని కూడా, నేను ఆడట్లేదని ఇస్తున్నానంటే అదే డౌట్ వచ్చిందని కూడా రావడం పక్కన చేయవేయడంతో అక్కడైతే ఆవిడ ట్రిగ్గర్ అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ శివ ఏమంటాడంటే, అరే నువ్వు ఆడలేవని కానీ ఆడావని కానీ కాదు, నామినేషన్లో కూడా ఉన్నావు కదా, అంటే బిందు ఇంకా ఓపు కదా, నాకు వద్దు రిజెక్ట్ చేస్తున్నా వద్దు అంటే, మామూలుగా ప్రేమతో ఇస్తే తీసుకుంటుందా పెట్టవద్దు అని శివ మళ్ళీ చెప్తాడు. ప్రేమతోనే ఇస్తున్నా, నేను ఏమన్నావు, ఎలాగైనా ఆడాలన్నావు కదా, ఆడాలన్నావు కదా, అలాగే ఆడు, నెక్స్ట్ డే ఫ్రైడే కూడా ఆడు, ప్రేమతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆలోచించి మరి ఇస్తున్నా, తీసుకుంటే బిందు నాకు అక్కర్లే, నేను తీసుకున్నా, ఫస్ట్ అయితే మామూలుగా అన్న తీసుకున్నా, బట్ మధ్యలో అన్న మాటలు అయితే నాకు నచ్చలేదంటే మధ్యలో అన్న మాటలు ఇవే, మాస్టరు, అఖిల్, అషు అందరూ ఆడుతున్నారని చెప్పి, అంటే అషు కూడా ఆడుతుందిగా, నేను ఆడట్లేదా, ఇంతలా తీసేస్తానని మాదిరిగా ఫీల్ అయిపోయి ట్రిగ్గర్ అయిపోయాయి. ఆ తర్వాత బయట కూర్చి ఆవిడ ఏడుస్తా కూర్చుంటే శివగాడు వచ్చి ఆమె పైన అక్కడ కూర్చుంటే కింద కూర్చొని చిన్నపిల్లడు మాదిరిగా బతిలు ఆడతాడు, బాగా బతిలాడు, చాలా బాధ అనిపించింది కూడా ఇక్కడ చూస్తే. కాళ్ళ దగ్గర కూర్చొని సారీ చెప్పి, నా ఉద్దేశం అది కాదు, నాకు మాటలు ఆడడం రాదని తెలుసు కదా, అర్థం చేసుకో, సారీ మాట్లాడడం రాదనే కదా, నువ్వు కూడా నామినేట్ చేసింది కూడా తెలిసి కూడా నువ్వే ఇలా చేస్తావంటే, నీ కాలు బాగాలేదు కదా, చెయ్యి బాగాలేదు కదా అని చెప్పాడు. బట్ బిందు అయితే కన్విన్స్ కాదు ఇక్కడ, నీ ఉద్దేశం అది కాకపోయినా ఆ మాటలు నచ్చలేదు, నేను తీసుకోలేను, నువ్వే నేను గేమ్ బాగా ఆడట్లేదని అంటున్నావు, నువ్వెప్పుడు నన్ను నమ్మట్లే, మెయిన్ ఇది ఇందాక నేను చెప్పినట్టుగా నన్ను గేమ్ ఆడడం అంటే ఫిజికల్గా ఆడకపోతే ఆడకపోవచ్చు, కానీ మిగతా అయితే ఆడుతున్నాడు కదా, బట్ నువ్వు నమ్మకమే లేదు, నన్ను నమ్మట్లే, నన్ను లైట్ తీసి పడేస్తున్నావు, నేను ఎందుకు పనికిరాని అన్న మాదిరిగా, గాలి తీసే మాదిరిగా అన్నావు, నాకు అది నచ్చలేదన్న మాదిరిగా ఫీల్ అయ్యేది. ఈ పదం ఆడలేదు కానీ ఆవిడ ఇంటెన్షన్ అది అట్లా ఫీల్ అవుతుందని నాకు అనిపించింది. అయితే జీరోలో ఉన్నావు కదా తీసుకో అంటే ఏంటి, నేను గేమ్ సరిగ్గా ఆడట్లేదని కదా, అదే మాట అంటుంది కదా, అందువల్ల ఆవిడకి అది నన్ను ఒక జీరో లెక్క తీసి పడేస్తావా, నేను ఎంత ఆడితే అనే మాదిరిగా ఫీల్ అయ్యింది, కవర్ చేసుకోవద్దు అంటుంది. బట్ ఇక్కడ శివ అయితే కవరింగ్ కాదు, హార్ట్ఫుల్గా చెప్పాడు, అక్కడ ఇచ్చినప్పుడు హార్ట్ఫుల్గా ఇచ్చాడు, ఇక్కడ సారీ చెప్పినప్పుడు కూడా అయ్యో ఫీల్ అయ్యిందా అని చెబుతూనే, నాకు మాటలు ఆడడం రాదని కూడా నీకు తెలుసు కదా, మరి నువ్వే అర్థం చేసుకోకపోతే అట్లా, నిజంగా సారీ అర్థం చేసుకుని చాలాసేపు బతిమిలారాడు. ఇక్కడ మళ్ళీ అఖిల్ కూడా వచ్చి, అఖిల్ కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా మెచ్యూర్డ్గా కనిపించాడు, యాటిట్యూడ్ గీటిట్యూడ్ అంతా పక్కన పెట్టేశాడు, చాలా హుందాగా ఎవరైనా మనవాళ్ళైన మాదిరిగా కలుపుకుంటూ పోయే తత్వం కూడా నచ్చింది. ఈగోలకి ఈగోలు అన్నీ పక్కన పెట్టేసి బిందుతో కూడా అంటాడు, నేను కెప్టెన్ కావాలని నా ఫ్రెండ్సే కదా సపోర్ట్ చేశాడు, ఈయన కూడా అంతే, ఈ మూమెంట్లో నీకు సపోర్ట్ చేస్తున్నాడు అంతే, మనం సెకండ్ రౌండ్లో కష్టపడి కూడా ఆడాం కదా, ఇక్కడ కూడా ఆడాం కదా, వాడు ఫ్లోలో ఏదో పిచ్చిగా వాగేశాడు తప్ప ప్రేమతోనే ఇస్తున్నాడు, తీసుకో, పాపం తీసుకో, ఈ పదాలు గమనించారు మీరు, ప్రేమతోనే ఇస్తున్నాడు, ఆయన కూడా బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాడు అక్కడ, పాపం తీసేసుకో, ప్రేమతో ఇస్తున్నాడు తీసుకో, మాటలే మిస్టేక్ బట్ జెన్యున్గా నీకు ఇచ్చాడని చాలా హుందాగా చాలా పెద్దరికంగా కనిపించాడు. ఇప్పుడు అఖిల్ అయితే ఆ సీన్లో 10 మెట్లు ఎక్కేశాడు అనిపించింది నా దృష్టిలో, మరి మీకు కూడా అట్లా అనిపిస్తూ కామెంట్ అయితే చేయండి. అట్లాగే మరోవైపు అయితే శివ సారీ చెబుతూనే ఉన్నాడు, నేను మాటలు సరిగా ఆడలేననే కదా నామినేట్ చేసో, తీసుకో ఎంజాయ్ చేయి అంటాడు. అంటే తీసుకొని ఎంజాయ్ చేయమనేదో వేరే ఉద్దేశం కాదు ఆయనకి.
అట్టగే అఖిల్ కూడా అరే ఎంజాయ్ అనకరా అదే వద్దని అనుకుని మళ్ళీ చెప్తాడు. ఎవిక్షన్ ఫ్రీ ఆయన ఉద్దేశం మళ్ళీ అక్కడ శివ చెప్తాడు, అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కొట్టి ఎంజాయ్ చేయమని అంటున్నాను, నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోను అంటున్నాను అని చెప్తాడు. ఆయన వివరణించుకునే ప్రయత్నం చేస్తాడు. అఖిల్ సరే సారీ చెప్పిరా ఎందుకు మంచిగా మళ్ళీ అంటే మళ్ళీ సారీ చెప్తాడు. చెవులు పట్టుకుంటే చెవులు పట్టుకుని కూడా ఏది పడితే అది మాటలు అనేస్తారు అఖిల్ కూడా, అంటే చెవులు పట్టుకుని కూడా మరీ 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 సారీ చెప్తాడు. సారీ సారీ సార్ అని ఎన్నోసార్లు చెప్పాడు. అక్కడ ఆఖరికి అశు కూడా జాలిగా చూస్తుంది శివ వైపు, అయ్యో పాపం అనే మాదిరిగా చూస్తుంది. పైగా బిందు అక్కడ సరే నేను మాస్టర్ని అడగాలి అని చెప్పి బాబా భాస్కర్ దగ్గర వెళ్ళిపోతుంటే కూడా శివ నోటి ద్వారా ఇలా బాగా గిల్ట్ ఫీల్ అవుతుంటే అయ్యో పాపం అన్నట్టు ఎవరెవడో అశు కూడా వచ్చి ప్యాంపర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇవిడ అక్కడ తగ్గాల్సిందేమో నాకు అనిపించింది. బిందు అయితే నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నచ్చలే. శివ అంతలా బతిమలాడుతున్నప్పుడు సారీ చెబుతున్నప్పుడు సరే ఆవిడ ట్రిగ్గర్ అయింది, వెంటనే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయలేరు తీసుకోలేరు. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటి తర్వాత లైవ్లో కానీ మనకి ఎపిసోడ్లో కానీ ముచ్చట్లు పెట్టుకున్నారు, మళ్ళీ ఆయన పొగుడుతూ ఉంది, అవన్నీ మాటలు జరిగినాయి. కానీ ఇక్కడ కొంత టైం పడితే పట్టచ్చు, కానీ ఆ షూ చెబుతా ఉంది వచ్చే పక్క బాబా భాస్కర్ అప్పటికే చెప్పాడు, బాగా అఖిల్ కూడా చెప్పాడు, ఆయన కూడా పాపం అంతకంటే ఇంకెవరు సారీ చెప్తారు. అన్ని సారీలు చెప్పినప్పుడు కూడా మనకి చూసిన వాళ్ళు కూడా బాధ అనిపించింది, ఆయన ఉద్దేశం అది కాదు. అశుకు అర్థమైంది అయ్యో అన్నట్టుగా ఆవిడ కూడా బాధపడుతుంది. అఖిల్ చెప్తాడు బాబా భాస్కర్ అప్పటికే లైట్ తీసుకోమని చెప్పేసి సిగరెట్ తాగడానికి ఆయన వెళ్తాడు. కానీ అప్పటికి కూడా ఇవిడు మళ్ళీ తగ్గుంటే బాగుండేమో నాకు అనిపించింది. సో బాబా భాస్కర్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతానని, బాబా భాస్కర్ని అడిగేటప్పుడు ఆయన కూడా అంటాడు అది నీ డెసిషన్ అనేస్తాడు, కానీ మళ్ళీ ఆయన కూడా మంచి మాట చెప్పాడు. ఈ అమ్మాయి ఏమంటుంది నేను ఆడలేదని ఇంటెన్షన్తో ఇస్తున్నాడు మాస్టర్, ఫ్రెండ్గా ఇవ్వలేదంటే ఆయన క్లియర్గా చెప్పాడు అట్ట కాదమ్మా నీకు కాలు బాగోలేదని, ఆడితే ఇబ్బంది అని ఇచ్చాడు, వాడు రియల్ ఫ్రెండు, వాడు జెన్యూనిటీ చూడాలి అని చెప్తే నచ్చ చెప్పాడు. కానీ ఆ ఇంటెన్షన్ నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటే సరే నీ ఇష్టం, ఇక బాబా మరి ఆయన మాత్రం ఏం చేస్తారు, సరే నీ ఇష్టం అంటే రవి నేను తీసుకుని అని చెప్పేస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ బాబా వచ్చి మాటలు ఏది ఆయనతో జస్ట్ ఫన్ వేలో ప్రమాణం చేయించినట్టుగా మాటలు వెనక్కి తీసుకుంటున్నా మళ్ళీ లూజ్ వర్డ్స్ వాదనలు అని చెప్పడం. ఇక్కడ కూడా మళ్ళీ అఖిల్ అంటాడు ఏ నువ్వు కూడా అర్థం చేసుకోపోతే ఎవరు అర్థం చేసుకుంటారు వాడిని అని బిందుని ఉద్దేశించి శివ గురించి అయితే చెబుతాడు. అక్కడ రవి కూడా ఏమంటాడంటే ఫైనల్గా బిగ్ బాస్ ఇక్కడ స్వాప్ చేయమన్నాడు, కానీ అవతల వైపు నుంచి యాక్సెప్ట్ చేయాలా రిసీవ్డ్ చేసుకోవాలని చెప్పలేదు, కనుక స్వాప్ ఆయన చాయిస్ ఆయనే చేసేస్తాడని చెప్పేసి ఫైనల్గా చెబితే బిందు కూడా శివతో ఇదే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు. బట్ అయితే అక్కడ కొద్దిగా ఆవిడ తగ్గి ఫ్రెండే కాబట్టి కాస్త టైం పడితే తీసుకున్నా కానీ మొత్తానికి ఫ్రీ అయిపోవలసిందమ్మా ఊరుకోరణం అనే టైప్ ఫ్రెండ్లీగా చనువు ఉంది కాబట్టి అని వెళ్ళిందని అనిపించింది. అంత బెట్ చేయకుండా ఉండాల్సింది నాకు అనిపించింది. పైగా బాబా భాస్కర్ వరకు కూడా వెళ్ళి ఆయనతో అడిగి మళ్ళీ డిస్కషన్ చేసి అప్పుడు కూడా ఆయన చెప్పినా కూడా నాకు వద్దురేవే అని చెప్పడం కొద్దిగా నచ్చలే నాకైతే. ఆ తర్వాత ఇక బిందు శివతో మళ్ళా అంత అయిపోయినాక రవి కూడా చెప్పేశాక రవి కూడా వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత బిందు శివతో మళ్ళీ అంటే ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ గోల్డెన్ టిక్ అనిపించాలి, కెప్టెన్ బ్యాడ్జ్ లెక్క ఎమోషన్ ఫీల్ అయ్యని చెబుతూనే మళ్ళీ అప్పుడు ఆయన అయితే పొగుడుతూ ఉంటుంది. మానస్ వచ్చాడు ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ తెగ పొగిడేశాడు, అట్టగే రవి వచ్చాడు నచ్చేస్తున్నావు బ్రో అన్నాడు. అసలు స్టార్టింగ్ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడితే ఏమైపోతుందో తెలియక భయపడేవాడు, బయట నుంచి అందరూ ఇప్పుడు ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటున్నారు అని చెప్పి తన ఫ్రెండ్ కదా శివ, శివతో మళ్ళీ చాలా పాజిటివ్గా చెప్తూ మాట్లాడుతూ పొగుడుతూ ఉంటుంది అనమాట. ఆయన కూడా అదే అంటాడు అక్కడ శివ కూడా లైవ్లో జరిగింది ఇదంతా నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాకే కదా అదే వచ్చి ఉంటే, అంటే ఈ సందర్భం వేరు ఆ సందర్భం వేరు మాట్లాడుకున్నది, ఎక్స్ప్రెస్ చేయడం రాకే కదా అదే వచ్చి ఉంటే వేరే ఉండేది, ఆ ఇంగ్లీష్ అన్ని బాగా మంచిగా నేర్చుకుని మాట్లాడుకుంటే అవి రాక ఇన్ని మాట్లాడాల్సి వస్తుందని కూడా ఆయన ఫీల్ అవుతుంది. అయితే మంచిదే శివకి ఇలాంటివి కూడా, ఎందుకంటే జీవితంలో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చూడాల్సి వస్తుంది బయటకు సొసైటీలో, అవన్నీకి ఈ 84 రోజుల షోలో ఒక జీవిత కాలంలో ఒక మనిషి ఫేస్ చేసే అనుభవాలన్నీ ఇక్కడైతే నేర్చుకుంటున్నాడు. ఆఫ్టర్ బిగ్ బాస్ శివతాలకిది ఏదైతే ప్రధానంగా మైనస్ నోటు దురద అంటారు కదా అది పూర్తిగా పోతుందని నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా కొత్త శివ అయితే బిగ్ బాస్ తర్వాత తయారవడానికి, నిన్న మనం చెప్పినట్టుగా ఏదైతే ఉలిదెబ్బలు పడితేనే శిలశిల్పం అయిద్దని మాదిరిగా ఖచ్చితంగా శివ కూడా ఒక మంచి శిల్పంగా తయారవడానికి ఇవన్నీ కూడా ఆయనకు మంచిదే. రకరకాలుగా డే వన్ నుంచి ఫేస్ చేసిన అనుభవాలన్నీ కూడా అట్టగా. తర్వాత అఖిల్ కూడా సరదాగా ఫన్నీగా తన ఫోటో చూసి అరే ఆర్రా కొడతారా నీకు ఆర్రా అని చెప్పి తన ఫోటోతో తనే మాట్లాడుకుంటాడు. ఒక టిక్ తెచ్చుకోరా నవ్వు ముఖం చూసుకుని ఉండిపోకరా రే కాలు మొక్కుతారని చెప్పి అట్టగా శివ కూడా ఫన్ అయితే చేస్తాడు. ఆ తర్వాత శివ కూడా అయిపోయినాక నటరాజ్ మాస్టర్ అండ్ ఎవరైతే నటరాజ్ మాస్టర్ ఇక్కడ చెప్తాడు బాక్సులతో బాక్సులు ఇలాంటివి పెట్టకుండా మాస్టర్ ఫిజికల్గా అయితే ఇవ్వండి ఎంత గట్టిగా ఆడేస్తానని, ఇది కూడా గేమే మాస్టర్ ఫిజికల్ టాస్క్లే టాస్క్లు కాదు, ఇక్కడ కూడా తెలివిగా స్మార్ట్గా మూవ్ అవ్వాలి డెసిషన్స్ అయితే తీసుకోవాలి. అట్టగా లాస్ట్లో మళ్ళీ శివ కూడా అదే అంటాడు బిందు ఈ స్వాప్లు ఏందో ఇవేందో గతంలో లైక్స్ టాస్క్లు ఇచ్చినప్పుడు కూడా 40 ఇస్తే నాకు వస్తే 38 తీసుకొని ఇచ్చేసి అని చెప్పేసి మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత చివరిలో నటరాజ్ మాస్టర్ మిత్ర కూడా చాలా మెచ్యూర్డ్గా అనిపించారు, మిత్ర కూడా చాలా బాగా అనిపించింది కాన్వర్జేషన్లో. ఏమంటుందంటే
అలాంటి అనుబంధం రావడం కష్టం మాస్టర్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని వచ్చారు. శివ వేరే ఆలోచన కానీ ఒక క్షణం కూడా ఆలోచించకుండా టక్కన ఇచ్చేసాడు చూడండి బిందు కోసం. చాలా హ్యాపీ అనిపించింది. బిందుకి ఇవ్వడమే కరెక్ట్, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పట్ట ఉంది కాబట్టి. ఇంకా ఆలోచించకుండా కూడా ఇచ్చేసాడు, చాలా హ్యాపీ అనిపించిందని. మిత్ర కూడా ఈ సీజన్లో ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక మహేష్ వెట్ట నుంచి కానీ, శివ గురించి కానీ, చైతన్య ఇలాంటి బాండింగే, నా కోసం ఒక మనిషి ఉండాలని. సో తన కోసం ఒక మనిషి లేని సందర్భంలో బిందు కోసం ఒకరి కోసం ఒకరని మాదిరిగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు అనే మాట కూడా అంటారు, సపోర్ట్ చేసుకుని వచ్చారు కదా, నాకు చాలా నచ్చింది, చాలా హ్యాపీ అని ఫీల్ అయింది. అట్టగా నటరాజ్ మాస్టర్ కూడా ఇక్కడ ఏమంటాడంటే, శివకు కూడా వేరే ఆప్షన్ లేదు ఫస్ట్ నుంచి, ఏ బిందు, బి బిందు, సి బిందు, డి బిందు, వేరే ఆప్షన్ లేదు. ఎందుకని అంటాడంటే, ఫస్ట్ నుంచి ఈ సీజన్లో శివ కోసం అన్ని సందర్భాల్లో బిందుయే నిలబడింది. ఆ గుర్రం టాస్ కూడా ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయింది. చాలా సందర్భాలు అన్నాడు కూడా, నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించింది, చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, చాలా జెలస్ కూడా ఫీల్ అయ్యాను, ఇట్లాంటి ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా స్టాండ్ తీసుకుని ఉండాలని అన్నాడు కదా. సో ఈ సీజన్లో ప్రతి సందర్భంలో కూడా శివ కోసం బిందు నిలబడింది. సో అలాంటప్పుడు శివ కూడా ఖచ్చితంగా ఆమెకు ఇచ్చి తేరాలి, ఆ బాండింగ్ అట్టా ఉంది కనుక వేరే ఆప్షన్ కూడా లేదని అంటాడు. ఈరోజు నటరాజు కానీ ఇట్ట మిత్ర కానీ అఖిల్ కానీ హౌ ఆట ముగిసిపోతున్న కొద్దీ ఒక ఏమది ఉమ్మడి కుటుంబం మాదిరిగా అందరూ ఒక పాజిటివ్ వైబ్తో రోజు రోజుకు మెచ్యూర్డ్గా అనిపిస్తున్నారైతే నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో ఓవరాల్ ఎపిసోడ్ చూసాక ఒక కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.